శ్వేత గారు, ఇప్పుడు మీ తమ్ముడితో కానీ లేదా మీ బాబాయ్ వాళ్ళ పిల్లలతో కానీ ఉన్న అనుబంధం మీకు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు? అంటే అది వరకు చాలా ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండేవాళ్ళము. లైక్ మేము నలుగురు ఉంటాము, లంచ్కో డిన్నర్కో లేకపోతే ఇంటికి వచ్చి అక్క చికెన్ కూర వండు లేకపోతే రసం పెట్టు ఈ టైప్లో. ఇప్పుడు వాళ్ళు తినడం తగ్గిపోయింది హీరోలు అయ్యాక, టైం తగ్గిపోయింది. టు బి ఫ్రాంక్, మాకు నిజంగా చెప్పాలంటే పరుగులు పరుగులు అయిపోతుంది సార్ లైఫ్, అంత టైం కూడా దొరకట్లేదు. బట్ అకేషనల్లీ వి మీట్ బర్త్డేస్కి లేకపోతే రాఖీలకి వాటికి వీటికి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటుంటారు, నేను ఎక్కడ ఉంటాను సమ్ టైమ్స్. ఇంకొక బాబాయ్ ఉన్నారు లాస్ట్, ఆయన ఆయనకి చిన్న బాబాయ్, ఆయనకి పిల్లలు ఉన్నారా? తనకి ఒక బాబు, వాడు చిన్నోడు అందరికంటే. మేమందరం ఒక గ్రూప్ లాగా ఉంటాం, వాడు ఒక్కడ చిన్నోడు అనమాట కొంచెం. వాడు కూడా ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు. అంటే సంతోష్ లో హీరో ఉన్నాడని ఎప్పుడు గమనించారు? అయ్యో సార్, వాడు చిన్నప్పుడే మా బాబాయ్కి మహా ఇష్టం. వాడి పర్సనాలిటీ, వాడి ఫేజ్, నాన్న బాబా ఇద్దరు కూడా వీడి ఫీచర్స్ చాలా బాగుంటాయి అది ఇది అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా. వాడెప్పుడు ఇంట్రెస్ట్ చూపించాడు అనేది నాకు తెలియదు, కానీ వాడు చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరికీ ఉండేది. హీఈస్ వెరీ చార్మింగ్ అసలు, బాగా బాగుంటాడు అనేసి ఫస్ట్ నుంచి కూడా మా ఇంట్లో అందరికి. ఇంకొక తమ్ముడు సంగీత్, వాడి కామెడీ టైమింగ్ దారుణం అసలు. వాడు చాలా బాగా చేస్తాడు. వాడు వీడు కొంచెం సోబర్, వాడు హైపర్ యాక్టివ్ ఇద్దరు. మీ మరి ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఏ ప్రొఫెషన్ లో ఉన్నారు, అంతకుముందు ఏమేం చేసుకొచ్చారు? అంతకుముందు అంటే జెమినీలో వాయిసెస్ అవి చేసేదాన్ని, ఆఫ్టర్ దట్ యాంకరింగ్ చేశాను కొన్ని షోస్కి, తర్వాత రేడియో సిటీలో ఆర్జేగా వర్క్ చేశాను, రేడియో సిటీ వైజాగ్లో. తర్వాత ప్రొడ్యూసర్, హైదరాబాద్లో ప్రొడ్యూసర్గా వర్క్ చేశాను. తర్వాత కొన్ని ఫిలిమ్స్కి వర్క్ చేశాను యాజ్ అ ఏడి, కాకపోతే తక్కువ ఫిలిం, రెండు మూడు ఫిలిమ్స్కి అంతే. యాజ్ అ ఏడి వర్క్ చేశాను. ప్రొడక్షన్ హౌజెస్ నుంచి స్క్రిప్ట్, మన ఇప్పుడు లైక్ జీ టీవీ, మా టీవీ ఇలాంటి వాటికి అవుట్సోర్సింగ్ ఇస్తారు కదా, వాటికి ఆన్లైన్ షోస్ అన్నిటికీ కూడా ఐ వర్క్డ్ ఆల్మోస్ట్. ఏడీగా పనిచేశారు కాబట్టి మరి డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేయండి. డైరెక్షన్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్ ప్రస్తుతానికి. మరి ఏడీగా ఎందుకు చేశారు? అప్పుడు చేశాను అంటే ప్రొడక్షన్ హౌస్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి ఒక మూవీ వాళ్ళు చేస్తున్నారు, సో దే సెంట్ మీ. ఇక్కడ అక్కడ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మై బాస్ సెంట్ మీ, చేశాను అంతే. అంటే మీ బాబాయ్ లాగా మంచి డైరెక్టర్ అవుదామని కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద అయితే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్. యాక్టింగ్ మీద? యాక్టింగ్ ఎప్పుడు ఆలోచించలేదు. మీ నాన్నగారు మంచి యాక్టర్, నవ్విస్తారు బాగా, సెల్ ఫోన్ కామెడీ ఏదో అందరూ తెలుసది. పెద్ద బాబు ఏమో అంటే ఎప్పుడు లైక్ సడన్గా అయిపోయింది, చాలా చిన్న ఏజ్లోనే ఫట అన్నీ అయిపోయేసరికి, అంటే ఇప్పుడు మన మన ప్యాషన్ ఏంటి, మనం ఏం చేయాలని ఆలోచించే టైం దొరకలేదు నాకు. ఐ నీడ్ టు సర్వైవ్, నా ఫ్యామిలీని సర్వైవ్ చేయాలి అంతే. మేబీ ఇప్పుడు ఇది ఇప్పుడు కూడా నేను రాయాలి అనుకొని ఇప్పుడు నేను రాయడము, అది దానికి ఒక టైం, ఇంత టైం ప్రాసెస్ అనేది పట్టింది నాకు. కొన్ని సినిమా కథలు రాయొచ్చు కదా, ఎందుకంటే మీరే చాలా కథలు చూశారు, ఇప్పుడు మీ లైఫ్లోనే చాలా పెద్ద కథ ఉంది. రాయడం అనేది నాకు ఎప్పుడు మై ఆల్ టైమ్ ఫేవరెట్, రాయడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ. అంటే ఒక కథ రెడీ చేసుకుని అది ఓటీటీకో లేదా సినిమాకో ఆ ప్రయత్నాలు చేసి ఆలోచన ఏమైనా చేస్తున్నారా? చేద్దాం సార్, ప్రస్తుతానికి అయితే ఇంకా ఏం చేయలేదు. దీనిలోంచి బయటకు వచ్చిన తర్వాత దెన్ ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉంది, ఈ హడావిడంతా ఉంది, వన్స్ ఇవన్నీ అయిన తర్వాత దెన్ ఐల్ థింక్ ఆన్ దిస్.